హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ కొద్దిసేపటి క్రితం మనకు రైల్వే నుంచి అఫీషియల్గా గా ఆర్పీఎఫ్ అండ్ అదేవిధంగా ఆర్పీఎస్ఎఫ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ లో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక న్యూస్ కి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో దాని యొక్క మెయిండేటర్లు కలిపిదాం లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో అఫీషియల్గా మనకు ట్విట్టర్ ద్వారా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో జస్ట్ ట్వంటీ మినిట్స్ బ్యాక్ దీని యొక్క క్లారిటీ ఇవ్వడం జరిగింది సో గత కొద్ది రోజులుగా మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మనకు ఇరవై వేల ఉద్యోగాలు లేదా పదిహేను వేల ఉద్యోగాలు అని మేజర్గా నార్త్ ఇండియాలో ఎక్కువగా అయితే ఫోకస్ చేయడం జరిగింది సో అది ఫేక్ న్యూస్ కాబట్టి నేను మీకు వీడియో ద్వారా అయితే అప్డేట్ ఇది ఇవ్వలేదు కాకపోతే ఫైనల్గా రైల్వే నుంచి అఫీషియల్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫేక్ అని కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ వాళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అప్డేట్ రావడం జరిగింది కాబట్టి మీకు యొక్క క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీకు యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఫేక్ న్యూస్ మీ దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే దిస్ ఈజ్ ఏ ఫేక్ న్యూస్ అనేది దాన్ని బట్టి మీరు క్లారిటీ అయితే తెచ్చుకోగలరు కాబట్టి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాన్ని చెక్ చేద్దాం అయితే మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల ఇరవై రెండో తేదీ రోజు పది లక్షల ఉద్యోగాల భర్తీ కోసం రోజుగారు మేలా స్టార్ట్ చేసిన విషయం మీ కూడా తెలిసిందే కదా సో దాని యొక్క ప్రాసెస్లోనే మనకి ఒక మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలలో లక్షణ ఉద్యోగాలకైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది కదా సో దాంట్లో మనకి ఒక ఆర్పిఎఫ్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అని ఆల్రెడీ మన గతంలోనే జీ న్యూస్ లాంటి కొన్ని వెబ్సైట్స్లో రావడం జరిగింది దానికి రైల్వే అఫీషియల్గానే క్లారిటీ ఇవ్వడం జరిగింది మేము ఎట్లా నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మళ్ళీ మరొకసారి మనకు ఆన్లైన్లో ఈ యొక్క ఇక్కడ డైరెక్ట్ మీకు ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఈ విధంగా థర్మినైల్స్ క్రియేట్ చేసి క్యాండిడేట్స్ అయితే కన్ఫ్యూజన్కి అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సో రైల్వే ప్రొడక్షన్ ఫోర్ సంబంధించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్లై ఆన్లైన్ డేట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ సో ఈ విధంగా మనకు డైరెక్ట్ తమినైల్స్ అనేవి క్రియేట్ చేసేసి చాలా మందికి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది సో చాలామంది కూడా ఆల్రెడీ ఆర్పిఎఫ్ వచ్చేసింది మేము ఇంకా అప్లై చేయలేదు అనేటటువంటి గందరగోళం పరిస్థితి వచ్చింది కాబట్టి రైల్వే దీనికి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఎట్లాంటి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రాలేదు ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ నో సచ్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ఆర్పిఎఫ్ ఇండియా ఆర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆన్ దేర్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ ఇన్ ఫ్రెండ్ ఓకేనా సో మనకు ఆర్పీఎఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా మనకు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రాలేదు అండ్ అదే మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రాలేదు అట్లీస్ట్ మనకు ప్రింట్ మీడియా అంటే మనకు ప్రింట్ మీడియాలో అంటే మనకు పీఐబీ నుంచి కానీ లేకపోతే మనకు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అంటే మేజర్గా మనకు ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ న్యూస్లో మనకైతే ఆర్టికల్ అనేది వేయడం జరుగుతుంది కదా సో దాంట్లో కూడా మనకైతే అప్డేట్ రాలేదు కాబట్టి దీని మీద నమ్మాల్సిన అవసరం లేదు అని అయితే రైల్వే అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు బికాస్ మీకు అందరికీ ముందుగానే చెప్పడం జరిగింది సో ఆల్రెడీ గ్రూప్ డీకి సంబంధించి అవుట్ అయిపోతే ఆర్ఆర్బీస్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి సో ఆర్ఆర్బీస్ ఫ్రీ అయిపోతే ఒకేసారి రెండు మూడు నోటిఫికేషన్లకి వాళ్ళు ప్లాన్ చేసేస్తారు లైక్ ఏఎల్పీ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ ఇంక్లూడింగ్ చేసేసుకొని అండ్ అదేవిధంగా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అండ్ అదేవిధంగా జేఈ అండ్ అదేవిధంగా మనకు మరికొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోస్టులను కూడా ఒకేసారి ఒక పర్టికులర్ టైం పీరియడ్ షెడ్యూల్ చేసుకొని వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు ఆ యొక్క వర్క్లోనే మనకి ఒక ఆర్పిఎఫ్ కూడా ఆర్పీఎఫ్ సపరేట్ బోర్డు ఉంటుంది ఆ యొక్క బోర్డు నుంచి కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూపిస్తుంది కదా ఆర్పీఎఫ్ ఇండియా సో ఇది కూడా ఓపెన్ చేద్దాం సో ఇది ఓపెన్ చేస్తే సో దిస్ ఇస్ ఆర్పిఎఫ్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి టోటల్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి లైవ్గా గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఏ న్యూస్ అయినా సరే మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి స్టార్టింగ్ అప్డేట్స్ కూడా మనకి ఒక సైట్ నుంచి రావడం జరుగుతుంది దట్ మీన్స్ ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మీ ఎవరైతే ఆర్పీఎఫ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రెగ్యులర్గా దీని ఫాలో అయినట్లయితే మీకు అప్డేట్స్ అనేవి కొద్దిగా క్విక్గా రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆర్పీఎఫ్ ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి సో ఆన్లైన్లో వచ్చినటువంటి ఫేక్ న్యూసెస్ని మాత్రం పట్టించుకోకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ అది టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది సో మీరు డైరెక్ట్గా ఆ గ్రూప్లో పోస్ట్ చేసినట్లయితే మన యొక్క యాస్ప్రెండ్స్ అందరూ కూడా దాన్ని రివ్యూ చేసి మీకు అది జెన్యునా ఫేక్ అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ న్యూస్ నాకు వేరే క్యాండిడేట్ ఫార్వర్డ్ చేశారు టూ డేస్ బ్యాకే సో ఆ క్యాండిడేట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఫేక్ న్యూస్ అని సో తర్వాత మనకు అఫీషియల్గా రైల్వే ఇచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి క్లారిటీ పడడానికి ఎందుకంటే నెక్స్ట్ మనకు త్వరలోనే ఏఎల్పీ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయి కాబట్టి దానికన్నా ముందుగానే మనకి ఒక ఫేక్ న్యూస్లు కానీ లేకపోతే మనకి జేఈకి సంబంధించినటువంటి ట్వంటీ టూ వేకెన్సీస్ కానీ లేకపోతే ఆల్రెడీ గ్రూప్ డి రిజల్ట్స్ అనేవి అక్టోబర్ ఇరవై రెండో తేదీ అని మన ఖాళీలో ఒక నోటీస్ రావడం జరిగింది దాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అది ఫేక్ నోటీస్ అని అట్లాంటివన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుంది విత్ ఏ షార్ట్ టైంలో కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏ న్యూస్ విన్నా కూడా అది అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిందైతేనే నమ్మండి లేదంటే అఫీషియల్ ఛానల్స్ నుంచి వచ్చిందైనా మీరు కన్సిడర్ చేయొచ్చు అండ్ అదేవిధంగా గ్రూప్ డి రిజల్ట్స్ అయితే చాలా ఫాస్ట్గా ఇది అవుతున్నాయి ఫ్రెండ్స్ పీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ అదేవిధంగా నేను సెలెక్ట్ అవుతానా లేదా అనే విషయాలన్నీ కూడా తర్వాత ఫస్ట్ అయితే మీరు పీటీకి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే పీటీ సంబంధించి లిస్ట్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్లో మీరు బాగా రన్నింగ్ చేయడం కానీ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ కానీ అదంతా కూడా మళ్ళీ మీకు ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు టైం మొత్తాన్ని కూడా మ్యాక్సిమమ్ మీరు పీటీ రన్నింగ్కి అండ్ అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్కి మీరు అయితే ప్రాక్టీస్ చేయండి దానివల్ల మీకు ఫిజికల్గా ఫిట్నెస్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ డి కూడా యూజ్ అవుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో యొక్క యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది ఆయన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ క్యాడేట్స్ సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఇప్పటివరకు రాలేదు ఇక్కడ మనకి ఫేక్ అని చెప్పారు కదా నోటిఫికేషన్ రాదా అంటే వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఓకేనా అకార్డింగ్ టు ద ప్రొసీజర్ నోటిఫికేషన్స్ అవి రావడం జరుగుతుంది ఓకేనా మీరు చేయాల్సిన వల్ల బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవ్వడం గ్రూప్ డి యాప్స్ అయితే పీఈటి ప్రిపేర్ అవ్వడం ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ మనకు నెడదోగలుద్దాం వీడియోని అందరూ కూడా షేర్ చేయండి జై హింద్ జై భారత్